పల్లెలను పరిశుభ్రంగా తీర్చిదిద్దే మనం మన పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. ఇందులో భాగంగా దెందులూరు నియోజకవర్గంలోని సానిగూడెం చక్రాయిగూడెం సత్యవోలులో మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పల్లెలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మనం మన పరిశుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. అనగా నెలకు 60 రూపాయలు విరాళం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణలో నా వంతు బాధ్యత. నేను ఇతరులపై ఆధారపడకుండా వాటిలన్నింటినీ కూడా మెన్యూర్ తయారు చేసే విధంగా ఇదివరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెంట కుప్పలు వేసి సెపరేట్ చేసి పెంట కుప్పలు వేసి మన పెద్దలు అందరూ కూడా చెప్తూ ఉండేవారు. శుభ్రంగా పెంట కుప్పలకు వేసి ఏది కూడా కలపకుండా పెద్ద కుప్పలు వేసి దాని నుంచి తయారు చేసిన దాన్ని తీసుకెళ్ళి మనందరము కూడా తోటల్లో చల్లుకోవటము ఇదంతా చేసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో మనందరము కూడా ఒక బిజీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఒక సెల్ఫీన్ జీవితానికి అలవాటు పడిపోయి ఇటువంటివన్నీ కూడా మర్చిపోతున్నాము అనే ఉద్దేశంతో ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండటం ఈ వ్యాధులలో వచ్చేప్పుడు మనందరికి కూడా ఒక మేల్కొల్పులాగా చేసింది. మనం చిన్నపిల్లలకి ఇప్పుడు ఈరోజు చెప్పుకునే పరిస్థితి కరోనా ముందు కరోనా తర్వాత అనే పరిస్థితిలోకి వస్తున్నాం. ఇది ఏమి కొత్త కాదు. మనం ప్రపంచ దేశాలన్నింటిలో చూస్తే ఇప్పుడు నేను లండన్లో చూసినా కూడా మా ఇంటి దగ్గర మూడు బిన్నులు పెట్టేవారు. ఒకటి గ్రీన్ బిన్ అని ఇంకోటి బ్లూ బిన్ అని ఇంకొకటి